శ్రీమంతుడు సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఆ సినిమా కథని తన దగ్గరే దొంగలించారు అని చెప్తున్న ఈ శరత్ చంద్ర ఎవరు అసలు కొరటాల శివ ఎందుకు దొంగలించాడు ఎక్కడి నుంచి దొంగలించాడు నిజంగానే ఆయన దొంగలించారా లేకపోతే ఆయన మీద ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారా అనేటువంటి అంశాలతో పాటు నమ్రత సిధోద్కర్ ఈ అంశాల నుంచి మహేష్ని ఎట్లా కాపాడింది అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఒకటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు లైక్ కొట్టమని అడగట్లేదు ఈ వీడియో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ ఫేస్బుక్లో షేర్ చేయండి మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేయండి బట్ డెఫినెట్లీ వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో సో ఈ విషయానికి వస్తే మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత జిఎంబి జి మహేష్ బాబు అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత తీసిన మొట్టమొదటి సినిమా శ్రీమంతుడు సో ఈ ప్రొడక్షన్ హౌస్ది బాధ్యత ఎంతవరకు ఉంది ఈ యొక్క ఎలజెడ్ ఈ ఆరోపణలు ఉన్న స్కామ్లో అనే దాని సంగతి కంటే ఫస్ట్ కొరటాల సేవ దగ్గరికి వద్దాం చచ్చేంత ప్రేమ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా ఇది శ్రీమంతుడు అని శరత్ చంద్ర అనేటువంటి రైటర్ రైటర్ స్వాతి బుక్లో ఆయన ఒక రైటర్గా ఉన్నారు ఎన్నో సంవత్సరాల పాటు ఆయన కొన్ని నెలల పాటు ఒక సీరియల్ని రాశారు ఆ సీరియల్ పేరు చత్యంత ప్రేమ ఆ చత్యంత ప్రేమ సీరియల్ని ఒక సినిమా లాగా తీద్దామని తాను ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే శ్రీమంతుడు సినిమాని థియేటర్లో చూసి ఆయన షాక్ అయ్యి ఇది తన తన స్టోరీ అని నేరుగా కొరడాల్సివానికి ఫోన్లో అప్రోచ్ అయ్యారంట అప్ ఇదంతా కూడా శరత్ చెప్తున్న మాటలు అప్రోచ్ అయినప్పుడు లేదండి ఇది నా సినిమానే నేనే ఓన్గా రాశాను ఇది నా సొంత కథ అని కొరటాల శివ గట్టిగా దీని మీద వాదించడం యాక్సెప్ట్ చేయకపోవడం ఆ సినిమా రిలీజ్ టైంలో కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అవ్వడం అప్పటి నుంచి కూడా కోర్టుల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి నడుస్తూనే వస్తుంది రీసెంట్గా ఏమైందంటే హైకోర్టు ఎప్పుడైతే ఇందులో ఖచ్చితమైనటువంటి తప్పు కొరటల్ శివాదే ఉంది అని చెప్పే ప్రయత్నం చేసిందో ఈ గ్యాప్లో కొరటల్సివ లాయర్లు సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయారు ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు సుప్రీంకోర్టులో జరగాలని లేదంటే ఈ కేసుని కొట్టువేయడం కుదురుతుందా లేదా స్టే ఇవ్వడం కుదురుతుందా అనేటువంటి అంశం మీద సుప్రీంకోర్టుని వాళ్ళ కోరగా కాపీరైట్ చట్టం అని ఉంటుంది మనకి ఆ కాపీరైట్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ హైకోర్టులు మాత్రమే ఈ అంశాన్ని డీల్ చేయాలి తప్ప సుప్రీంకోర్టు డీల్ చేసేటువంటి అంశం కాదు ఇక్కడ కూడా మేము ఆ రైటర్ అయిన శరత్ చంద్రకి సపోర్ట్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు ఓపెన్గా చెప్పింది ఆ ఓపెన్గా చెప్పిన తర్వాత మీడియాలో కొన్ని రోజుల క్రితం విపరీతమైనటువంటి స్పెక్యులేషన్స్ వచ్చాయి డెఫినెట్లీ కొరటాల సేవ అయితే జైలుకి వెళ్లాల్సిందే లేదా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన తప్ప ఆయన ఒప్పుకోవాల్సిందే అనేటువంటి మాటలు నడిచే ఈ గ్యాప్లో శరత్ చంద్ర అనేక మీడియా సమావేశాల్లో ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి మాటల ప్రకారం వాళ్ళు క్లోజ్డ్ డోర్ సర్క్యూట్లో గదుల నేపథ్యంలో పబ్లిక్గా ఒప్పుకోకపోయినా ప్రైవేట్గా ఉన్నప్పుడు తాము ఆ కథని దొంగలించామనే విషయాన్ని వాళ్ళు ఒప్పేసుకున్నారు ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నారు డైరెక్టర్ ఒప్పుకున్నాడు రైటర్ ఒప్పుకున్నాడు డైరెక్టర్ రైటర్ కొరటల్స్ ఇవ్వ ఆయన కూడా ఒప్పుకున్నారు కానీ నాకు ఎంతో మనీ ఆఫర్ చేశారు నాకు కావాల్సింది మనీ కాదు నేనే ఈ కథని రాశానని ఈ కథ నాదేనని ఆయన ఒప్పుకుంటూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి తన సొంత కథ కాదని అది దొంగలించానంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి కండిషన్ మీద చాలా గట్టిగా ఉన్నాడు శరత్ చంద్ర అనేటువంటి అతను ఆయనకి మరి పదిహేను లక్షలు ఆఫర్ చేశారో డెబ్బై లక్షలు ఆఫర్ చేశారో ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేశారో మనకైతే తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా ఒక రైటర్గా తాను రాసింది తనదే అనేటువంటి ఆ క్రెడిట్స్ తనకే దక్కాలి అనేటువంటి అంశంలో ఆయన నిలబడిన తీరుని డెఫినెట్లీ ఎవరైనా మెచ్చుకోవాల్సిందే ఎవరైనా సరే తాము క్రియేట్ చేసింది తమదే అనేటువంటి అంశం మీద ఇంతే గట్టిగా స్టాండ్ తీసుకోవాలి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఆయనకి మరోపక్క కొరటాల శివ చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి నేనేదో కొరటాల సెబుని అండమో లేకపోతే శరత్ చందని సపోర్ట్ చేయడమే కాదు మీరు చచ్చేంత ప్రేమ అనేటువంటి సీరియస్ సీరియల్ కనుక చదివితే శ్రీమధుడి సినిమా మనందరికీ తెలుసు చాలా మంచి హిట్ అయ్యింది చాలా మంచి నటన కనబరిచారు మహేష్ బాబు దాంట్లో అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ సినిమాని ఈ సినిమాని ఈ రైటింగ్ని ఒకసారి మీరు ఈ సీరియల్ని కంపేర్ చేసుకుంటే ప్రతి సీను కూడా మనకి ఫ్లాష్ బ్యాక్లో జగద్బాబు క్యారెక్టర్ ఊరు వదిలి వెళ్ళిపోవడం ఊళ్ళో వాళ్ళు అతను గెంటేసి వెళ్ళడం చాలా కోటేశ్వరుడు అయి మళ్ళీ ఊరికి వెళ్ళకూడదు ఎప్పటికైనా అని డిసైడ్ అవడం కానీ తెలియక అతని కొడుకు వెళ్ళి అదే ఊరికి హెల్ప్ చేయడం అందులో ఉన్నటువంటి ఒక ఒక ఊరి పెద్ద యొక్క కూతుర్ని ప్రేమించడం ఇవన్నీ కూడా ఉంటాయి సత్యంత ప్రేమలో నేను చదివే సో యాజ్ ఇట్ ఈజ్గా స్టోరీ ఇక్కడదే అక్కడ ఉంటుంది అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఎటువంటి డౌట్ కూడా మనకు అక్కర్లేదు కానీ అయినా కూడా కొరటాల సేవ ఒప్పుకోకపోవడం ఏదైతే ఉందో అది డెఫినెట్లీ పైగా ఈ సినిమా రావడానికి ఎన్నో సంవత్సరాల క్రితం ఈ సీరియల్ వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం సో అయినా కానీ కొరటాల్సేవ ఒప్పుకోకపోవడం అనేది డెఫినెట్లీ ఈగోకి సంబంధించినటువంటి అంశమే పబ్లిక్లో తాను ఒక గొప్ప డైరెక్టర్ని కాబట్టి డెఫినెట్లీ కొరటల్సే యాజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ ఆచార్య పక్కన పెడితే సో నేనంత పెద్ద డైరెక్టర్ని కాబట్టి దేవరాలంటే అంటే పాన్ ఇండియా సినిమా తీస్తున్నాను కాబట్టి ఈ టైంలో నా పోకూడదు నేను ఒక కథని దొంగలించాను అనేది నేను ఒప్పుకోలేకపోతున్నాను ఒప్పుకోలేను అనేటువంటి ఈగోయిస్టిక్ మెంటాలిటీతో కొరడాల్సేవా ఇట్లా చేస్తున్నట్టు ఉంది తప్ప ఫైనల్గా న్యాయస్థానం న్యాయం చెప్తుంది కానీ రెండింటిని కంపేర్ చేస్తే నాకు అనిపించినటువంటి అంశాన్ని చెప్తున్నాను సో ఈయన ఒప్పేసుకుంటే అయిపోయేదానికి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టమంటున్నాడు ఆయన అంతకంటే ఏం లేదు ఒక వీడియో బయట వదలండి అని చెప్తున్నాడు అంతకు మించి తాను ఏం కోరుకోవట్లేదు అంటున్నారు అయితే ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఆయన ఒప్పేసుకుంటే ఇంకొక తలనొప్పి ఏమొస్తుందంటే ప్రొడ్యూసర్స్ రైటర్గా ఇప్పుడు డైరెక్టర్గా కొంత పే చేస్తారు రైటర్గా కొంత పే చేస్తారు కొరటల్ శివకి ఆ రైటర్గా పే చేసిన అమౌంట్ని శరత్ చంద్రాకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అది ఒక కోటి ఉండొచ్చు రెండు కోట్లు కూడా ఉండొచ్చు సో మనీని కూడా ఆయన కన్జీవ్ చేయట్లేదు కొరటల్ శివ కేవలం తనకు గొప్ప డైరెక్టర్ని పాన్ ఇండియాలో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎదుగుతున్న క్రమంలో తాను ఒక దొంగతనం చేశాను కథని అనేటువంటి అంశాన్ని ఆయన ఒప్పుకోవడానికి ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా ఓ స్టోరీ చూస్తే అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత పెద్ద వ్యక్తి అయినా ఒక సీఎం కావచ్చు పీఎం కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎవరైనా చేసిన తప్పునో దొంగతనానో ఒప్పుకున్నప్పుడే వాళ్ళ స్థాయి ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పుకోవచ్చు నిజంగా గనక శివ దొంగతనం చేస్తుంటే ఆయన ఒప్పుకుంటే మంచిది సో ఇక ఈ ఈ విషయంలో కొరటాల ఉన్నటువంటి ఒకే ఒక లొసుకు ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే న్యాయస్థానంలో ఆయన బయటపడడానికి ఈ కథ ఎవరైతే రాశారో స్వాతి బుక్లో రాసిన తర్వాత ఆయన గనక శరత్ చంద్రాకి పారితోషికంగా గనక స్వాతి నుంచి అందుంటే స్వాతి సప్రవార పత్రిక యొక్క యాజమాన్యం నుంచి ఆయనకి అందుంటే ప్రైమ్ ఓనర్షిప్ స్వాతిత అవుతుంది ఇప్పుడు నేను ఒక వెబ్సైట్కి ఆర్టికల్ రాస్తే దానికి సంబంధించిన డబ్బులు నాకు వస్తే ఆ ఆర్టికల్ యొక్క కంప్లీట్ రైట్స్ వాళ్ళకే వెళ్ళిపోతాయి నాది అవదు స్టోరీ అయినా కావచ్చు సినిమా అయినా కావచ్చు సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న కాన్సెప్ట్లో ఉన్న కొంచెం ఉన్నటువంటి ఆ లొసుగును కనుక కొరటాల సేవలో ఆయిల్ కరెక్ట్గా ఉపయోగించుకోగలైతే ఇందులోంచి నుంచి కొరటాల సేవ బయటపడే అవకాశం ఉంది అట్లా ఉపయోగించుకోలేదు అంటే మాత్రం డెఫినెట్లీ కొరటాల శివ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఎన్నాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది కాపీరైట్ చట్టం ప్రకారం ఆరు నెలలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఎంతో కొంత గ్యాప్ జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఎవరైనా కాపీ చేసిన వాళ్ళకి ఇండియన్ కాపీరైట్ యాక్ట్లో ఉన్నటువంటి అంశం ప్రకారం ఉంటుంది సో ఆయన బయటపడతారా లేకపోతే క్షమాపణ చెప్తారా లేకపోతే ఇందాక చెప్పిన లొసుగు వల్ల బయటపడతారా లేదా శరత్ చంద్రదే తప్ప అనేది తేలుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఈ విషయం పక్కన పెడితే నమ్రతా సిధోర్క చాలా తెలివిగా మహేష్ బాబుని ఇందులో నుంచి బయటపడేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జిఎంబి అనేది గట్టమనేని మహేష్ బాబు అనేటువంటి బ్రాండ్తో వచ్చిన ఆ సంస్థ పేరుని గంగాధర్ అనేటువంటి అతనికి మార్చేసి అదే అతనే ఓనర్ అనేటువంటి అంశాన్ని కాంట్రవర్సీ రైజ్ అవ్వగానే ఇష్యూని తీసుకుని ఆ శరత్ చంద్ర అనే అతను చాలా సీరియస్గా ఉన్నాడు సో నేను చాలా ముందే జాగ్రత్త పడాలి నా హస్బెండ్ విషయంలో అని ఆమె జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తోంది ముందుగానే ఈ ఇష్యూస్ రాకముందే గంగా అనేటువంటి వ్యక్తి పేరు మీద అంతా మార్చేశారు జిఎంబి అనేది మహేష్ బాబు దాని అందరికీ తెలుసు చిన్నపిల్లడికి కూడా తెలుసు కానీ ఆ రకమైనటువంటి ఇష్యూస్ వస్తే మళ్ళీ తాము ఫేస్ చేయాల్సి ఉంటుంది తన భర్త మహేష్ బాబు లేదా తాను నామర్త ఫేస్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో చాలా తెలివిగా ముందే మహేష్ బాబుని తనని అక్కడ ఆ యొక్క యాజమాన్యం నుంచి ప్రొడక్షన్ హౌస్ తప్పించినటువంటి పని చేశారు అంటే వాళ్ళకి తెలివి కూడా ఉంటే ఎంత రకాలుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనేది మనం ఆలోచించు నాకు కూడా మహేష్ బాబు అంటే చాలా ఇష్టం నేను కూడా ఒక అభిమాని కానీ ఈ రకమైనటువంటి మాల్ ప్రాక్టీసులు చేయడమే కాకుండా వాటిని ఒప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని డెఫినెట్లీ ఎంత పెద్ద ఫ్యాన్ అయినా ఎవరైనా సరే ఎత్తి చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది సో ఈ మొత్తం వ్యవహారం గురించి ఎవరికి పెద్దగా తెలియదు ఐడియా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు కూడా ఈ మధ్యనే తెలిసినటువంటి అంశాలు మీలో చాలామంది కూడా ఇప్పుడే ఉంటుంది నేను చెప్పిన తర్వాత నాకు చాలా రీసెంట్గానే తెలిసింది సో అందరికీ అందేలాగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి లేదా ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి బట్ మీ ఫేస్బుక్లో అయినా షేర్ చేయండి బట్ ఈ వీడియోని షేర్ చేయండి ఎక్కువ మందికి ఈ అంశం గురించి తెలిసేలాగా చేయండి